కృపను కలిగిన గాక. దేవుని మహోచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతలో తిరుగుతున్న తర్వాత 7వ పునరుత్థాన ఆరాధనకి దేవాది దేవుడు మనల్ని నడిపించిన దాన్ని బట్టి మన ఆంధ్ర అంగ్లికన్ సంఘం అంతటి పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, చేరువచ్చిన మీ అందరి పక్షంగా దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలుసు. అందరికీ వందనాలు. సమయాన ఈనాటి వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ వాక్యము మనము రెగ్యులర్గా వినే వాక్యం అయితే, అంటే కొంచెం రేర్గా వచ్చే పాఠం ఇది, చరిత్రతో కూడుకున్న పాఠము. అయితే ఈ వాక్యం వినటం ద్వారా మీరు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న సంబంధం ఎలా, ఆ యొక్క లింక్ ఎలాగ కలపబడింది, అనేకమైన మీ హృదయంలో బైబిల్ చదివేటప్పుడు వచ్చే ప్రశ్నలకి జవాబులు మీరు తెలుసుకోగలరు. కాబట్టి కొంచెం శ్రద్ధగా, కొంచెము అటెన్షన్గా ఈ వాక్యాన్ని ఆలోచించాలని మొదటిగా నేను కోరుతున్నా. మంచిది. సమూయేలు 2వ గ్రంథం, పాత నిబంధన పాఠము, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబినాదాబు కుమారులకు ఉజ్జాయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఆ క్రొత్త బండిని తోలిరి. దావీదు మహారాజు గారు ఆయన రాజైన తర్వాత, ఇశ్రాయేలుకు రాజైన తర్వాత దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలని ఆయన సంకల్పించారు రాజుగారు కాబట్టి, దేవుని మందసాన్ని. కాబట్టి ఆ ప్రయత్నంలో దేవుని మందసాన్ని తీసుకురావడానికి అప్పటి వరకు అబినాదాబు అని ఆయన దగ్గర, ఆయన ఇంటి దగ్గర ఉంది కొన్ని కారణాల చేత. కారణాలు మనం విందాం. ఆ తీసుకొచ్చేటప్పుడు వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, అసలు మనకి ఎడ్లు కాడిని మోస్తూ ఉంటాయి కదా, ఎడ్ల బండికి ఎడ్లు ఉంటాయి, అంతవరకు కాడి మోయని అంటే లేత ఎడ్లను, కాడిపోయిన పశువులను కొత్త బండికి కట్టి కొత్త బండి కూడా చేయించి దాని మీద ఈ యొక్క మందసం ఎక్కించి తీసుకొస్తున్నారు అభినాదం వెంటనే దాని నుంచి. దానికి స్వాగతం పలకటానికి పెద్ద మేళతాళాలతోటి వాయిద్యాలు, బోర్లు, సంగీతము, నాట్యము వీటన్నిటితో ఆహ్వానిస్తున్నారు. సరే, దీని యొక్క చరిత్రను మనం చూద్దాం. ఈరోజు మన అంశము విమోచకుడైన క్రీస్తు అనే అంశాన్ని చూద్దాం. విమోచకుడైన ఈ మాట గుర్తుంచుకుందాం. అసలు ఈ మందసం యొక్క చరిత్ర ఏంటి అని గనక మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే, మందసం ఎందుకంత ప్రాముఖ్యమైనది ఏంటి అని మనం చూస్తే, ఇస్రాయిల్లో ఐగుప్తును బానిసలుగా ఉండేవారు. ఐగుప్తు నుంచి మోషే ద్వారా కనానికి ప్రయాణమే వాళ్ళు విడిపించబడి నడుస్తున్నారు కదా. కనానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకంటే ఇక్కడ ఇలాగా దేవుని మందిరం ఉంది, లేకపోతే ఇండియాలో అయితే ఎవరికాలకు సొంత మందిరాలు ఉంటాయి, చర్చ్ ఉంటుంది, అది ఏదైనా కావచ్చు, పర్మనెంట్ సిమెంట్ కట్టడమే ఉండొచ్చు, లేకపోతే ఒక పెంకుటిల్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పాకై ఉండొచ్చు, కానీ మందిరము అన్న తర్వాత మందిరమే. అది ఏదైనా కావచ్చు, మన దృష్టిలో ఒకవేళ సిమెంట్ కట్టడం గొప్ప ఉండొచ్చు, లేకపోతే పాక ఒకవేళ, అంటే కొంతమంది దృష్టిలో అది పూర్వ ఒకవేళ వీళ్ళు లేని వాళ్ళేమో అనే అభిప్రాయం ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఏదైనప్పుడు కూడా మందిరం అన్న తర్వాత మందిరం. అయితే ఇస్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు కాలినడకన ప్రయాణం కదా, 40 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, ఒక వారం ఆరాధన అయితేనే మనం వెళ్ళాలి అడిపోతున్నాం. కాబట్టి వారు నడిచేటప్పుడు మరి ఆరాధన ఎలాగా అంటే, అప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నిబంధన మందసం ఒకటి తయారు చేయి, ఆ మందసంలో కొన్ని వస్తువులు పెట్టాలి, ప్రత్యక్షపు గుడారం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, ఆ ప్రత్యక్షపు గుడారాన్ని యాజకులు లేకపోతే లేవీలు వీళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి, ఈ మందసము యాజకులు మాత్రమే మోయాలి, ఈ మందసాన్ని ఇస్రాయల్ 600,000 మంది కదా, 600,000 మంది, 600,000 మంది కంటే ముందు ఏది వెళ్ళాలంటే మందసము యాజకులు ముందు మోస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ వెనకాల 600,000 మంది కూడా ఫాలో అవ్వాలి. ఇది క్రమం. ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి 40 సంవత్సరాల పాటు వాళ్ళు నడుస్తున్నప్పుడు, ఖాళీ నడకను నడుస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ, లేకపోతే విశ్రాంతి దినం వచ్చేటప్పుడు అక్కడ ప్రత్యేక గుడారం అంటే ఒక టెంట్ లాంటిది, ఆ టెంట్ వేయడం, అదంతా కూడా హోలీనెస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం, మోషే మాత్రమే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. కాకపోతే దేవుడు అక్కడ మాట్లాడేవారు. అక్కడ నిబంధన మందసం అంటే ఇప్పుడు ఇలాంటిది అనమాట, అంటే అతి పరిశుద్ధ స్థలం అనమాట మందసం, అది ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే వాళ్ళు వెళ్ళకూడదు అనమాట. ఇలాంటి రూల్స్ కలిగింది ఈ ప్రత్యక్ష గుడారం, అందులో ఉండే మందస్సు అనేది.
సరే మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఈ మందసంలో అంటే మందసం అంటే మన భాషలో చెప్పాలంటే ఒక పెట్టి లాంటిది అనమాట, ఒక చెక్క పెట్టే. ఈ చెక్క పెట్టే చెక్కది ఏంతో తయారు చేయబడాలి? దేవుడు ప్రతిదీ కూడా చాలా రూల్గా చాలా కండిషన్గా ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క ఈ చెక్క పెట్టే అంటే మనం మీకు అర్థం అవడం చెప్తున్నాను, మందసం అనేది తుమ్మకరతో తయారు చేయబడాలి. తుమ్మకరతో తయారు చేయబడి దానికి ఏమో బంగారు పూత పూయబడాలి. తుమ్మకర్ర అంటేనేమో మానవ స్వభావానికి గుర్తు, మనందరం కూడా మనుషులము. అయితే ఆ తుమ్మకర్ర మీద పైగా బంగారపు పూత లేకపోతే బంగారు తాపడం చేయబడాలి. బంగారపు పూత దేని గుర్తు అంటే దైవత్వానికి గుర్తు. మానవ స్వభావం మీద దైవ స్వభావం అతకబడి ఉండాలి. మనందరం మానవ స్వభావం కలిగే ఉంటాం, ఎంత మనం గొప్పవాళ్ళమైనా ప్రార్థనా పనులమైనా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే పూర్తిగా మానవ స్వభావం కలిగిన వాడు, ఆ మానవ స్వభావంతో పాటు దేవుని స్వభావం కూడా కలిగిన వాడు. కాబట్టి మందసం దేన్ని తెలియజేస్తుందంటే యేసుక్రీస్తుకి సూచనగా ఉంది, అంటే యేసుక్రీస్తు కాదు యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంది. సరే ఈ మందసం లోపల ఏముంటాయి? మూడు వస్తువులు ఉంటాయి. ఒకసారి హెబ్రీ పత్రిక 9:4 బి భాగం చూడండి. హెబ్రీ పత్రిక ఒకసారి అమ్మా మిగతా ఉంటుంది. హెబ్రీ 9:4 వచ్చిన చదవమ్మా. అందులో స్వర్ణ ధూపాకియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. నిబంధన మందసము ఉండెను. ఆ మందసంలో ఉన్న ఆ మందసంలో ఏముంటదంట? మన్నగల ఒకటి, మన్నగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన మూడు వస్తువులు ఉంటాయంటండి. ఆ మందసంలో ఏముంటాయంట? మూడు వస్తువులు గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి మన్నగల బంగారు పాత్ర, ఒక బంగారు బౌల్లో దాంట్లో మన్నా అంటే దేవుడు మన్నా కురిపించాడు కదా ఇస్రాయేల్ మీద, ఆ లోకం నుండి కురిపించిన ఆ మన్నా ఉంటుంది. అది చెడిపోయే మన్నా కాదు, ఫ్రెష్గా ఉండే మన్నా. రెండోది చిగురించిన అహరోను చేతికర్ర. చిగురించిన అహరోను చేతికర్ర, రైతుల చేతుల్లో చేతికర్ర ఉంటూ ఉంటుంది. చేతికర్ర అనేది పచ్చితో ఉంటుంది, ఇప్పుడు కూడా డ్రై అయిపోయింది ఉంటుంది ఏంటిది అలాంటి చిగురించి. అయితే అది చిగురించిన అహరోను చేతికర్ర, అవేంటో చూద్దాం తర్వాత. మూడు నిబంధన పలకలు. దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు ఇచ్చారు కదా మోషేకి, 10 ఆజ్ఞలు మనకి. నీ దేవుడే యెహోవాను ప్రేమించవలెను, నీ పొరుగు వానికి అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వాని ప్రేమించాలి. 10 ఆజ్ఞలు, 2 పలకలు ఇచ్చారు. ఆ పలకలు 3 ఐటమ్స్ ఈ యొక్క మందసంలో ఉంటాయి ఎప్పుడైనా సరే. సరే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికంటే ముందుగా ఈ 3 వస్తువులు కలిగిన నిబంధన మందసాన్ని ఎవరు మోసుకుంటూ వెళ్ళాలంటే యాజకులు మాత్రం మోసుకోరు. యాజకులు అయినంత మాత్రం వాళ్ళు కూడా డైరెక్ట్గా భుజానికి ఎత్తేసుకుని మోయకూడదు. ఈ యొక్క నిబంధన మందసం అంటే ఈ పెట్టికి దేవుడు ఏం చేశాడంటే రింగులు ఉంటాయి కదా మనకి, ఇలాంటి చిన్న చిన్న మనం లోపలికి పెట్టడానికి, కర్రలు లోపలికి పెట్టడానికి ఒకలాంటి రింగులు ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే 4 వైపులా 4 రింగులు ఉంటే అందులో మోతకర్రలు చొప్పించి ఆ మోతకర్రలను మొయ్యాలి అంతే తప్ప నిబంధన మందసాన్ని ఒకవేళ అవసరమైతే యాజకులు మాత్రం ఓపెన్ చేయాలి తప్ప వాళ్ళు టచ్ చేస్తూ లేకపోతే వాళ్ళ భుజాన డైరెక్ట్గా మోయకూడదు. అది దేవుడు పెట్టిన షరతు, దేవుడు పెట్టిన కండిషన్. సరే సమయాన ఇలాంటి మందసం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఈ నిబంధన మందసం అనేది దేవుడి సన్నిధికి గుర్తు అన్నమాట ఇస్రాయేల్కి. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మా యొక్క సొంత ప్రాపర్టీ, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఈ మందసం ఇచ్చాడు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయం. అందుకే మనం చెప్తూ ఉంటాము పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు తోడై ఉన్నాడు అని ఇస్రాయేలీలు దాన్ని బట్టి అతిశయించేవారు. లేకపోతే ఇంకా చెప్పాలంటే వారి భక్తి విశ్వాసాలకు అది సూచన అనమాట. వారి భక్తి, ఇప్పుడు మనం మందిరానికి వచ్చాము, ఎందుకు వచ్చేసామంటే ఇక్కడ మనం భక్తిని చేయటానికి, లేకపోతే మనం ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం వినటానికి, ఆరాధన చేయటానికి. ఒక ప్లేస్ ఇది, ఒక స్థలం ఇది మనం ప్రార్థన చేసుకోవటానికి. ఇంట్లో కూడా చేసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం కేవలం ఇంకా ప్రార్థన లేకపోతే ఈ తప్ప ఇంకేమి ఉండవు అనమాట. ఇక్కడ వేరే కార్యక్రమాలు ఉండవు ఇంట్లో అనుకో, ఇంకా చాలా విషయాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇది ప్రత్యేకించబడిన పర్వదు. అలాగా నిబంధన మందసు అనేది ఇస్రాయేల్ యొక్క భక్తి విశ్వాసాలకు సంబంధించి, అలాగే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మా యొక్క మా ప్రాపర్టీ అని ఒకలాంటి వాళ్ళకి ఒక అతిశయము లేకపోతే ఒకలాంటి ఒక విశ్వాసానికి సంబంధించింది. అయితే ఇలాంటి మందసము ఏమైందంటే, సరే మోషే యెహోషువ కాలంలో అంతా అయిపోయిన తర్వాత సమూయేలు కాలాన్ని గుర్తు తెచ్చుకుందాం. సమూయేలు చిన్నప్పుడు ఏమైందంటే అప్పటికి యాజకుడు, ఇంకా సమూయేలు యాజకుడు కావలేదు, ఏలి యాజకుడు, ఆయన ఇద్దరు కుమారులు కూడా చాలా భ్రష్టులు అయిపోయారు. వాళ్ళని కూడా యాజకులుగా తీర్చిదిద్దాడు లేకపోతే అభిషేకించాడు, కానీ వాడు చేయరాని పనులు చేస్తూ వస్తున్నారు మందిరంలో. ఇస్రాయేల్ కూడా దేవుని పట్ల భక్తిని లేకపోతే దేవుని పట్ల విశ్వాసము సరైన లేకపోతే దేవుని పట్ల కృతజ్ఞత లేరు కానీ దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారం జీవిస్తున్నారు.
వాళ్ళకి ఏంటంటే మాకు మందసం ఉంది అనుకుంటున్నారు అంతే. మందస్వంత మాత్రం భక్తి లేకపోతే మందస్వం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయల్కి ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లు శత్రువులే, ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లు శత్రులే. కాబట్టి ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఇస్రాయల్ మీదకి యుద్ధంకి వచ్చారు. యుద్ధంకి వచ్చి ఇప్పుడు ఇస్రాయల్ మీద జయించేశారు. జయించడమే కాదు కానీ హోప్ని ఫినిహాసును కూడా చంపేశారు. దాంతోపాటు ఏమైందంటే మందసాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, పట్టుకెళ్ళిపోయారు. మందసాన్ని కూడా జయించి పట్టుకెళ్ళిపోయారు. అప్పుడు చాలా గొప్ప అంటే ఆ యొక్క పెద్ద కోళ్ళు ఏలి పెద్ద కోళ్ళు అంటూ ఉంటుంది ప్రభావం దేవుళ్ళ నుంచి, అయ్యో ఎందుకంటే ఆమె బాధ చూస్తే కనుక తన భర్త యుద్ధంలో చనిపోయాడంటే అన్న బాధ కంటే మందసం పట్టుబడిపోయింది, మందసం శత్రువులని ఫిలిస్తీన్ చేతిలోకి వెళ్ళిపోయింది అన్న బాధ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తుంది అక్కడ. అంటే అంత అంత సెంటిమెంట్ అనమాట, అంత ముడిపడిపోయిన సంబంధం మందసంతో అనమాట, అంత వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ మందసం. అలాంటి మందస్సు ఇప్పుడు శత్రువుని ఫిలిస్తీన్ చేతికి వెళ్ళిపోయింది. ఈ ఫిలిస్తీన్ చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంతసేపు వాళ్ళు ఇంకా డ్యాన్సులు వేసి ఉంటారు, లేకపోతే అబ్బా ఏముంది మందసాన్ని మేము జయించేస్తామని ఇంకా మొత్తం బాణసంచి కాల్చుంటారు, సరే ఏదో చేస్తుంటారులే. సరే ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మందస్సును ఫిలిస్తీన్లు వాళ్ళ దగ్గర దాచుకున్నప్పుడు ఏం జరిగిందంటే 7 నెలల ఫిలిస్తీన్ దగ్గర ఉంది. ఈ కాలంలో ఏమైందంటే వీళ్ళు తీసుకెళ్ళి ఒక టెంపుల్లో పెట్టారు, దాగోను గుడి అనబడే టెంపుల్లో పెడితే ఆ తెల్లారేటప్పటికి ఏమైపోయిందంటే మందసం ఆ గుళ్ళో పెట్టారు. ఆ దేవతా విగ్రహము ఈ యొక్క మందసం ముందు సాగిలపడి మొక్కుతున్నట్టుగా డౌన్ అయిపోయింది అనమాట. ఆ యొక్క విగ్రహం ఏమైందంటే బెండ్ అయిపోయింది. అలాగే ఒక రోజు కాదు 2 రోజు పెట్టారు, మళ్ళీ దాన్ని నిలబెట్టారు ఆ విగ్రహాన్ని. 2 రోజు మళ్ళీ తెల్లారేటప్పుడు మళ్ళీ పడిపోయింది విగ్రహం. 3 రోజు ఎలా పడిపోయింది, ఈ లోపు ఇంకా రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ ఫిలిస్తీన్ సర్దార్లందరికీ కూడా కొన్ని డిసీజెస్ అనమాట, కొన్ని రోగాలు సగ్గటి లాంటివి పరిస్థితులు బయలుదేరింది. ఇలాంటి ఉపద్రవాలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఏంటి మనకి ఇది వరకు లేని ఈ శ్రమలు కలుగుతున్నాయి, ఇలాంటి రోగాలు ఇదవుతున్నాయి, ఏంటంటే ఒకవేళ ఈ యొక్క మందసాన్ని మనం తీసుకొచ్చి మనం మనతో పాటు ఉంచుకోవటాన్ని బట్టి ఇది కలుగుతుందేమని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పండితులు లేకపోతే వాళ్ళ యొక్క జ్యోతిష్యులు వాళ్ళతో డిస్కస్ చేసుకున్నారనమాట. వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇది దేవుని మందసం ఇస్రాయల్కి చాలా ప్రాముఖ్యమైంది, కాబట్టి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక పని చేద్దాం, మీరు తీసుకొచ్చింది ఒకవేళ దేవుని దృష్టిలో అది పాపము అయితే కనుక, ఎందుకంటే మీరు శత్రులు కాబట్టి పాపం కాబట్టి, దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్రొత్త బండి మీద మళ్ళీ ఈ యొక్క మందసను ఎక్కించేసి మనం తీసుకొచ్చి తప్పు చేసినందుకు గుర్తుగా ఒక చిన్న పెట్టులో దానికి సంబంధించిన కొంత బంగారం గోల్డ్ అనమాట, ఆ బంగారం ఒక పెట్టులో పెట్టి ఇస్రాయల్ మధ్యకి మళ్ళీ ఈ యొక్క మందసాన్ని పంపించేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయి 8 నెలల తర్వాత 7 నెలల తర్వాత 7 నెలల తర్వాత డిసైడ్ అయ్యి బెత్షెమెష్ అనబడిన ఇస్రాయల్ ప్రాంతానికి తరలిస్తే ఆ బెత్షెమెష్ వారు ఆ యొక్క వాళ్ళ పొలాల్లో పనిచేసుకుంటూ ఉంటే ఒక క్రొత్త బండి మీద తోలుకుంటా మందసం వస్తూ ఉంటే వాళ్ళకి ఇంక సంబరం అయిపోయింది, వాళ్ళ పండుగ అయిపోయింది. ఎందుకంటే ఓహో ఫిలిస్తీన్లు మంచి మనసు కలిగి మళ్ళీ మన మందసాన్ని మనకి తెచ్చేస్తున్నారు, మన మధ్యకి తీసుకొచ్చేస్తున్నారని వాళ్ళకి ఆనందమైంది, చాలా సంతోషించారు, అక్కడ దేవుని ఆరాధన చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ బెత్షెమెష్ అనబడిన అంటే ఊరి పేరు అనమాట బెత్షెమెష్ అనేది, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని ఆరాధించారు, గణపరిచారు, స్తుతించారు. ఆ తర్వాత ఏం చేశారంటే వారిలో కొంతమంది వచ్చి ఈ నిబంధన మందస్సు యొక్క పెట్టెను తెరిచారు, నిబంధన మనసు యొక్క పెట్టిని తెరిచారు. అప్పుడు ఏం జరిగింది చూడండి, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 6:19 ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 6:19 బెత్షెమెష్ వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,000 ముత్తెను, యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా ఆ బెత్షెమెష్ వాళ్ళకి పండగ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇశ్రాయేలు శత్రువుల చేతిలో వెళ్ళిపోయింది, దేవుని మందసం వాళ్ళ చేతిలో ఉంది, ఎలా వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళే మంచి మాసం 7 నెలల తర్వాత పంపించేస్తున్నారు, ఎంతవరకు బాగానే ఉంది, పండగ చేసుకున్నారు, ఆర్భాటించారు, దేవుని స్తుతించారు, అక్కడ వచ్చిన ఎడ్లు కూడా బలిచ్చి దేవునికి ఆరాధన చేశారు, ఎంతవరకు బాగానే ఉంది. ఆ ఆనందంలో అంట మందసాన్ని తెరిచి చూశారంట, మందస వాళ్ళు చేసిన ఇంకా వేరే దోషం ఏమి లేదు, మందసాన్ని తెరిచి చూసినందుకు ఎంతమంది అంటే కనుక అక్కడ చూడండి 1900 50,070 చనిపోయారు. దేనికంట కేవలం తెరిచి చూశారు అంతే, వాళ్ళు చేసిన తప్పు మందసాన్ని పెట్టి ఒక తెరిచి చూశారు 50,078 వాళ్ళందరూ కూడా నేల మట్టం అయిపోయారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇంకా మనం చూస్తుంటే కనుక ఎందుకు దేవుడు ఇలాంటి అంటే వాళ్ళు చేసిన చిన్న పొరపాటే కదా,
వాళ్ళు ఇది ఒకవేళ పోనీ శిక్షిస్తే ఇంకోటి ఏదైనా శిక్ష వేయచ్చు కదా, ఇంకోటి ఏదైనా వాళ్ళకి ఏదైనా లేకపోతే వాళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా అని బైబిల్ చదివేటప్పుడు లేకపోతే మానవ రీతిగా మనం శిక్షను నిర్ణయిస్తూ ఉంటాం కొన్నిసార్లు, ఈ తప్పుకి ఎంత శిక్ష, ఈ తప్పుకి ఎంత శిక్ష అని మన యొక్క రాజ్యాంగం సొంత రాజ్యాంగాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అయితే దేవుని రాజ్యాంగం చూద్దాం. సంఖ్యాకాండం 1:50-51 వచనాలు ఒకసారి చూద్దాం. ఇది ధర్మశాస్త్రం. సంఖ్యాకాండం అంటే మొదటి 5 పుస్తకాన్ని మనం ధర్మశాస్త్రం అంటాం కదా. సంఖ్యాకాండం 1:50-51 వచనాలు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములు అన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములను మోయవలెను. వారు మందిరపు సేవ చేయొచ్చు. దాని చుట్టూ ఎగవలసిన వారే ఇందురు. మందిరము సాగబోనప్పుడు లేవీలే దాన్ని విప్పాలి. మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయాలి. అన్యుడు సమీపించిన దేవుడిచ్చిన కట్టడ ఏంటంటే ఇది ధర్మశాస్త్ర, దేవుని యొక్క లా, దేవుని యొక్క ధర్మశాస్త్రం. ఆయన ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో ఏమంటే లేవీలు చేయవలసిన పని లేవీలే చేయాలి, లేవీ గోత్రం సంబంధించిన యాజకులు చేయవలసిన పని వారే చేయాలి అంతే తప్ప అన్యుడు గనక పొరపాటున పని చేస్తే అన్యుడు చేరాన్ని చేస్తే దానికి శిక్ష ఏంటంటే ఇంకా దానికి లేకపోతే ఏమిటి వాద ప్రతివాదనలో విచారణ ఇవేమి లేదా అక్కడ క్లియర్గా చెప్పాడు దేవుడు అన్యుడు సమీపించిన వాడు మరణ శిక్ష అందవలెను. కాబట్టి ఈ యొక్క 50,000-70,000 కూడా వారు తొందరపడి మందసపు పెట్టిన తాకి తెరిచే చూశారు. దాని ద్వారా ఏమైందంటే వాళ్ళ ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. సరే ఇప్పుడు ఇంత భయంకర 50,000-70,000 మరణం అంటే చిన్న విషయం కాదు కదా. కాబట్టి మళ్ళీ బెత్సెమెషు వాళ్ళందరికీ షాక్. వాళ్ళందరూ కూడా స్టన్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే అంత విషాదం, అంత చీకటి, అంత డార్క్నెస్, అటువంటి పరిస్థితులు ఏం చేశారంటే అదే మొదటి సమూయేల గ్రంథం 7:1-2 వచ్చిన వాళ్ళు అబీనాదాబు అనబడిన ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఈ యొక్క మందసంని ఉంచేశారన్నమాట. ఒకసారి చూడమ్మా సమూయేలు మొదటి గ్రంథం 7:1-2 వచ్చినారు. 7:1-2 అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఎంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిన. ఇంకా చదవమ్మా మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము చాలు. ఏంటంట ఎంత టైం అక్కడ నోట్ చేశాడు మందసము ఆ అభినాదాబు అనబడిన వ్యక్తి అంటే కిర్యత్యారీము అనేది ఊరు పేరు అనమాట, ప్లేస్ పేరు. ఆ ఊరిలో ఉండిపోయిన కాలం ఎంత అంటే దాదాపు 20 ఫిలిస్తీన్ దగ్గరేమో 7 అంటే దాదాపు 21-22 ఇస్రాయిల్ మధ్య మందసం లేదు, ఇస్రాయిల్ మధ్యన మందసం లేదు. ఈ రీతిగా మందసం అనేది ఆ యొక్క అభినాదాబు ఇంటి దగ్గర ఉంది. ఇంకా మనం క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఇస్రాయల్కి మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. సౌలు మహారాజు కాలంలో సౌలు తన పరిపాలన చేయడానికి తన యొక్క సింహాసనాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూశాడు తప్ప ఏనాడు కూడా సౌలు అయ్యో దేవుని మందసం ఫిలిస్తీన్ చేతిలో ఉంది, శత్రువుల చేతిలో ఉంది, దాన్ని తెద్దాము అన్న ఆలోచన సౌలు ఏ రోజు కూడా చేయలేదు. అయితే ఈ సమయాన సౌలు కాలం అయిపోయింది. సౌలు కాలం అయిపోయిన తర్వాత దావీదు 2వ రాజు ఇస్రాయల్కి, దావీదు పరిపాలన ఎక్కిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అప్పుడు యెరూషలేము రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. యెరూషలేము అనేది మతానికి కేంద్ర బిందువు, ఇస్రాయిల్ కేంద్ర బిందువు, ఈనాటికి కూడా ప్రపంచానికి కూడా అది కేంద్ర బిందువుగా ఉంది. చాలా చిన్న ప్లేసే కానీ ప్రపంచం దృష్టిని ఎప్పుడు కూడా యెరూషలేము తన వైపు అటెన్షన్ అయ్యేలా చూసుకుంటూ ఉంటూ ఉంటుంది. ప్రపంచం యొక్క చరిత్ర అంతా యెరూషలేముతో ముడిపడి ఉంది. కాబట్టి సరే అదంతా ఆలోచిస్తే కనుక దావీదుకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఆలోచన మంచిదే, మందసం అనేది ఇస్రాయల్ యొక్క భక్తికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది, దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, దేవుని ఆరాధన సంబంధించిన విషయము. అరే సౌలరాజు కాలంలో దాన్ని నెగ్లెక్ట్ చేశాడు, దాని గురించి పట్టించుకోలేదు, కాబట్టి ఈయన పరిపాలనకు రాగానే మందసం రప్పించాడు. మందసం వస్తే కనుక
ప్రజల్లో ఇంకా భక్తి విశ్వాసాలు పెరుగుతాయి, దేవుని పట్ల కృతజ్ఞత పెరుగుతుంది, ప్రజల ఆరాధనతో ఉంటారు, ప్రజలు దీవించబడతారు, ప్రజలు సంతోషంగా ఉంటారు అన్న ఆలోచనతో ఈయన కూడా చేసిన ఆలోచన మంచిదే కానీ మరలా ఒక క్రొత్త బండిని చేయించి ఆ క్రొత్త బండి మీద ఇంకా ఎప్పుడు కూడా కాడిమోయని ఎడ్లు అనమాట, కాడిమోయని ఎడ్లను తీసుకొచ్చి వాటికి కట్టించి అభినాదం ఇంటికి పంపించి తీసుకురండి, ఈ కొత్త బండి మీద మందసం ఎక్కించి తీసుకురండి అని దావీదు కూడా పంపించాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ స్టోరీ ఈ రోజు పాటలోకి వచ్చాం అన్నమాట. సరే ఇప్పుడు అభినాదాబు ఇంటి దగ్గర నుంచి ఆ యొక్క మందసం పెట్టే ఎక్కించుకుని యెరూషలేము వైపు తీసుకొస్తున్నారు. ఇక్కడ వెల్కమ్ చెప్పడానికేమో దావీదు అంటే రాజు అయి ఉండి ఆయన రాజు అయినప్పుడు కూడా ఒక భక్తుడిగా మారిపోయి మేళతాళాలు వాయిద్యం మనకి బ్యాండ్ మేళం అనేవి ఉంటాయి కదా, అంటే ఉదాహరణకు చెప్పుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉంటుంది సరంజామ. కాబట్టి వీటన్నిటితో దేవుని ఏం చేస్తున్నారంటే గాన ప్రతిగానాలు చేస్తున్నారు, సంతోషంతో నాట్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చాలా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు, దేవుని గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఈలోపు వస్తున్న ఆ క్రొత్త బండి నాతోను కళ్ళము అనబడిన ప్రదేశానికి వచ్చినప్పుడు ఎడ్లుకి కాలు జారిందంట. ఎడ్లుకి కాలు జారినప్పుడు బండి మీద ఆ యొక్క తోలుతున్న వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతనికి రెండో కుమారుడు, అతని పేరు ఉజ్జ. అయ్యో బండి యొక్క మందస పెట్టి కింద పడిపోతుందని అతను కూడా దాన్ని పట్టుకోబోయాడు. ఆ వెంటనే ఉజ్జ చనిపోయాడు. అప్పుడు కూడా వెంటనే ఏం చెప్పాడంటే ఉజ్జ చనిపోయాడు. ఉజ్జ చనిపోయేటప్పటికి ఏమై అక్కడ పెద్ద ఆర్భాటం ఉంది కదా, ఏంటది వెల్కమ్, నాట్యము, సంగీతము, మేళతాళాలు, వాయిద్యాలు, స్వరమండలము, ఆ సితారాలు ఇవన్నీ ఆగిపోయి ఒక వ్యక్తి తీసుకొస్తున్న వ్యక్తే ఆ బండిలో వ్యక్తి చనిపోయాడంటే, అది కూడా మందసం పట్టుకోగానే చనిపోయాడంటే అందరూ మరలా షాక్. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ యొక్క ఎవరింటికి మందసము 3 నెలల పాటు ఉభయదేవ్ ఇంట్లో పెట్టి తర్వాత ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఏ అప్పుడు 50,000-70,000 మంది అయినా లేకపోతే ఉజ్జా పట్టుకున్నప్పుడు చనిపోయినప్పుడు ఉన్న కారణం ఒకవేళ మనం బైబిల్ చదివే వారికి అరే మందసం పట్టుకున్న చిన్న పొరపాటుకి వాడు ప్రాణం తీసి దేవుడు తీసేయటం న్యాయమా, దేవుడు అలా చేయటము అన్యాయం కదా అని మన యొక్క భాష్యం చెప్తూ ఉంటాం, మన యొక్క వివరణ చెప్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్పాడు ఇందాక సంఖ్యాకాండ 1:51 అన్యుడు సమీపించిన యెడల మరణ శిక్షను ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే దేవుడు కొన్ని నియమాల విషయంలో, ఆయన పరిశుద్ధత విషయంలో కొన్ని నియమాలు, కొన్ని సాంప్రదాయాలు లేకపోతే కొన్ని విధానాలు దేవుడే ఏర్పాటు చేసింది, మోషే ఏర్పాటు చేసింది కాదు, దేవుడే ఏర్పాటు చేసింది ధర్మశాస్త్రం. అది గనక మీరితే దేవుడే శిక్షిస్తాడు. అందులో ఇంకా వాద ప్రతివాదాలకు ఇంకా దానికి తావు లేదనమాట. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే సరే ఇప్పుడు ఇంత అంటే ఇంత ప్రభావం కలిగిన మందస పెట్లు అసలు ఏముంది, ముందే మనం చెప్పుకున్నాం అందులో ఏమున్న వస్తువులు ఏమున్నాయంటే అంత ఇంపార్టెంట్, ఒకటి మన్నాగల బంగారు పాత్ర, రెండోది చిగురించిన అహరోను చేతికర్ర, 3వది 10 ఆజ్ఞల రాజపలకలు, 2 రాజపలకలు. ఈ 3 ఉన్నాయి. అసలు ఈ 3 దేని తెలియజేస్తున్నాయి, ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. ఈ 3 దేని తెలియజేస్తున్నాయంటే, ఒకటి మన్నాగల బంగారు పాత్ర, అది దేని తెలియజేస్తుందంటే ప్రభువుని యేసుక్రీస్తుకి అది సూచికనగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క మన్నా ప్రభు అని యేసు ప్రభు వారు యోహాను సువార్తలు ఏమంటా ఉంటారంటే, మీ పితరులు మన్నా తిన్నప్పటికీ కూడా చనిపోయారు కానీ పరలోకంలో దిగి వచ్చిన జీవాహారం నేనే అని ప్రభు చెప్పారు. కాబట్టి మనం ప్రతి నెలలో కూడా ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును జీవాహారంగా మనం భుజిస్తూ ఉంటాం. అంటే శరీర సంబంధమైన ఆహారం ప్రతిరోజు మనం తింటూ ఉంటాం, పొద్దున్న సాయంత్రం, ఇది శరీర సంబంధమైన ఆహారం. కానీ ప్రభువే ఆయన యొక్క శరీరమును రొట్టెగాను ఆయన రక్తమును ద్రాక్షారసముగాను మనం భుజించటంలో జీవాహారము అని ప్రభువే తన గురించి తాను చెప్పుకున్నారు. కాబట్టి ఆ మన్నాగల బంగారు పాత్ర ప్రభు యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. రెండోది ఏంటంట, చిగురించిన అహరోను చేతికర్ర. ఇందాక చెప్పుకున్నాం కదా చేతికర్ర అంటే అది ఎండిపోయిన చేతికర్ర అనమాట. రైతుల చేతిలో పచ్చికర్ర ఉండదు కదా, పొలానికి వెళ్ళే రైతుల చేతిలో మీరు చూస్తూ ఉంటే కనుక ఎండిపోయిన కర్ర ఉంటుంది వాళ్ళకి, అదొక సాంప్రదాయం పొలానికి వెళ్ళే వాళ్ళకి. ఈ రోజుల్లో పట్టుకోవట్లేదు అనుకోండి, ఇదివరకు రైతు అంటే కనుక ఇక్కడ భుజం మీద ఒక టవలు, 2వది చేతికర్ర కంపల్సరీ అనమాట, అదే అదొక గుర్తు అనమాట. అయితే సరే అది అలా ఉంచితే కనుక ఎండిపోయిన చేతికర్ర అంటే పూర్తిగా అందులో జీవం లేని చేతికర్ర. ఆ చేతికర్ర యాజకుడిని ఎవరు నిర్ణయించాలన్నప్పుడు ఆ యొక్క మందసం దగ్గర ఇస్రాయల్ 12 గోత్రాల్లో పెట్టినప్పుడు అందరూ ఎండికర్రలు పెట్టినప్పుడు ఎవరికర్ర చిగురించిందండి, అహరోను చేతికర్ర చిగురించింది. చిగురించడానికి అందులో జీవం లేదు, ఎండిపోయిన కర్ర పెట్టారు కానీ అది చిగురించింది. ఆ ఈ చిగురించిన చేతికర్ర దేన్ని సూచిస్తుందంటే అది కూడా ప్రభుని యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఎలా అంటే
ఆయన ఎండిపోయిన స్థితి ఏంటంటే ఇస్రాయిలీని ఆ పట్టుకుని చంపివేశారు. ఇదిగో ఇతడు ధర్మశాస్త్రాన్ని మేరుతున్నాడు, దేవదోషం చేస్తున్నాడని ఆయన చంపివేశారు. కానీ ఆయన చనిపోయిన ఆయన శుక్రవారం చనిపోయిన ఆయన ఆదివారం సజీవుడిగా పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. కాబట్టి అది చిగురించడం అంటే పునరుద్ధానం, జీవం రెండవది. మూడవది నిబంధన పలకలు. నిబంధన పలకలు దేన్ని సూచిస్తుందంటే ధర్మశాస్త్రంను, ఆజ్ఞను చూపిస్తానన్నమాట. ఈ లోకంలో ఎలాంటి వారికైనా సరే, ఎంత భక్తిపరులైన ఒకవేళ పాస్టర్ గారు మేమైనప్పుడు కూడా, ఒకవేళ దేవుని ఆజ్ఞలు విశ్వాసము వాక్యము అన్నీ తెలిసింది కూడా ఎక్కడో చోట మాటల్లోనో ఆలోచనల్లోనో ఊహల్లోనో తలంపులోనో ఎక్కడో చోట తప్పిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే పరిస్థితే ఉంది మానవ మాతృలుగా. కానీ ప్రభు అంటున్నారు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను. ఈ లోకంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభు అని యేసుక్రీస్తే. కాబట్టి మూడు విషయాలు కూడా, మన్నా గల బంగారు పాత్ర ఏసైకి పోలిగ్గా ఉంది, చిగురించిన అహరోనికి చేతికర్ర ఏసైకి పోలిగ్గా ఉంది, నిబంధన పలకలు ఎవరికి సూచనగా ఉన్నాయి, ఏసీకి సూచనగా ఉన్నాయి. కాబట్టి మూడు కూడా యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు సంబంధించిన మూడు సూచనలు నిబంధన మందస్సులో ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ఉన్నట్టు కాదండి, మందస్సులో యేసుక్రీస్తు ఉన్నట్టు కాదు, యేసుక్రీస్తు కవి పోలికగా ఉన్నాయి. ఆ యొక్క మందసపు పెట్టిని తాకినందుకు, తెరిచి చూసినందుకు వీళ్ళందరూ చనిపోయారు. ఆ ఉద్యా కావచ్చు, 50,000 to 70,000 బెచ్చమేసి వాళ్ళు కావచ్చు. ఓకే, ఇంతవరకు మనకు చరిత్ర బాగానే అర్థమైంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ముందు వారు వాక్యం నేను చెప్పాను కదండి, అంటే మన పాఠాలు అవి వచ్చినాయి కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో సంచరించినప్పుడు, ఈ భూలోకంలో తిరిగినప్పుడు ముందు వారం పాఠం ఏంటి, ఒక రక్తస్రావ రోగి స్త్రీ తన యొక్క డిసీజ్ పోవాలంటే యేసు వస్త్రపు చెంగును ముడితే బాగుపడతాననుకుని వస్త్రపు చెంగును ముట్టింది, స్వస్థపడింది కదా, అందరికీ తెలిసిన విషయమే. ఆమె ముట్టింది, స్వస్థపడింది, ఓకే. ఇంకా అనేక మంది యేసై కూడా వాళ్ళ కళ్ళును ముట్టుకున్నారు, లేకపోతే అనేక మంది ఆయన మీద పడ్డారు, ఆయన భుజాలను తాకారు, ఆయన బాడీని తాకారు, వాళ్ళ చేతులు తాకించాయి. అనేక మందిని, అనేక మంది యేసైని ముట్టుకున్నారు, లేకపోతే యేసై అనేక మంది ముట్టుకున్నారు. నిబంధన మనసు ముట్టుకుంటేనే 50,000 to 70,000 మంది చనిపోయారు, ఉజ్జయి లాంటి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభువే భూమి మీదకి వచ్చాడు కదా, యేసు క్రీస్తు ప్రభువే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముట్టుకుంటే ఇంకా భయంకరంగా చనిపోవాలి కదా, ముట్టుకున్న వాళ్ళందరూ చనిపోవాలి కదా. మరి ఎందుకు చనిపోలేదు, మరి యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకున్న వాళ్ళు రక్తస్రావ రోగి కావచ్చు, ఇంకా అనేక మంది గుడ్డు వాళ్ళు కావచ్చు, కుష్టి రోగులు కావచ్చు, అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎందుకు చనిపోలేదు, ఏంటి ఆ కారణం? ఒక విషయాన్ని ఇక్కడ చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చనిపోలేదంటే చూద్దాం ఇక్కడ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ మందస్థాన్ని యాజకులు మాత్రమే మోయాలి, అది యాజకుల యొక్క డ్యూటీ, యాజకుల యొక్క పని, మిగతా అన్యుడు ముట్టుకోకూడదు అని చెప్పాడు. ఈ సమయాన ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటే కనుక, దానియేలు గ్రంథం 9:24-25 వచనాలు చూస్తూ ఉంటేనండి, దానియేలు గ్రంథం 9:24-25 దేవుడు కొన్ని బలమైన మాటలు రాయించారు దానియేలు ప్రవక్త ద్వారా. దానియేలు 9:24-25 చూడండి జాగ్రత్తగా, తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండు నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును, చూడండి 70 వారములు విధింపబడను, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు చరణ్ వచ్చి వరకు, అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు, యెరూషలేము మరలా కట్టించవలన ఆజ్ఞ బయలుదేరిన మొదలుకొని. అభిషక్తుడు అంటే ఎవరు? ఒకటే లంకి వేసి కింద ఉందో చూడండి, కాదు కాదు, ఒకటి ఉంది అభిషక్తుడగు, ఎవరంట? మెస్సియా వచ్చే వరకు. మెస్సియా అంటే ఎవరు? మెస్సి అంటే ప్రభు యేసు. మెస్సి ఎప్పుడు వస్తాడంట? పైన ఒక లెక్క చెప్పాడు, అంటే టైం ఇచ్చాడు. ఈ యొక్క పాపములను నివారణ చేయుటకు, దోషం ప్రాయశ్చిత్తం చేయుటకు ఆ 24 చివరిలో చూడండి, 70 వారముల సమయం నియమింపబడిందని దానియేలు ప్రవక్త ప్రవచించాడు. 70 వారములు, ఓకే, 70 వారములు అంటే అక్కడ 7 వారములు అని మనం లెక్క తీసుకోవచ్చు, అంటే ఆ యొక్క సమయాన్ని మనకు, లేకపోతే 70 వారాలు. సరే, ఈ 7 వారం అంటే 7 అనే దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. కింద మనం చూస్తుంటే కనుక, ఇంకా ఆ 25లో చూడండి, 25లో చూస్తుంటే కనుక, అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు కొట్టినని స్పష్టంగా గ్రహించము. ఆ తర్వాత చూస్తుంటే 60 వారములు కొట్టినని స్పష్టంగా గ్రహించము.
ఈ సమయాన్ని మనం చూస్తుంటే 62 x 7 వారములు అన్నాడు. 62 x మనం లెక్క కట్టుకుంటే 434 సంవత్సరాలు కాలం వస్తుంది. 434 సంవత్సరాలు. ఈ 434 సంవత్సరాల్లో మన క్యాలెండర్కి సాధారణంగా 365 రోజులు. కానీ ఇదివరకు యూదుల క్యాలెండరు సూర్యమానం ప్రకారం వాళ్ళు 360 రోజులే ఉంది. వాళ్ళకి కొన్ని రోజులు తక్కువ. కాబట్టి ఆ ప్రకారం కనుక మనం లెక్కించుకుంటే కనుక యూదుల క్యాలెండర్ లెక్క ప్రకారం తీసుకుంటే 427 వస్తాయన్నమాట. మనం లెక్కలో ఇవన్నీ కౌంట్ చేశాను కానీ చెప్పడానికి 434లోంచి కనుక 7 తీసేస్తే 427 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు 427 మనకి ఎందుకు ప్రాముఖ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన సువార్త ప్రకటించి మన కోసం ప్రాయశ్చిత్తం చేసి శిలువలో మరణించిన సమయానికి ఈ 434 సంవత్సరాలు ఖచ్చితంగా సరిపోతుంది. అక్కడ చెప్పాడు కదా పైన మనం కన్ఫ్యూజ్ అవ్వక 25 వచనంలో యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది. ఇప్పుడు కోరిష్ బయలుదేరాడు దానియేలు కాలంలోనే. ఆ తర్వాత అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 434 సంవత్సరాలు అంటే జనరల్ క్యాలెండర్లో 427 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభు మరణించిన అంటే శిలువ వేయబడిన సంవత్సరానికి అది సూచనగా ఉంది. సరే ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు ఏ రూపంతో వచ్చాడు, ఎలా వచ్చాడు? ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే మందసం ముట్టుకుంటేనే చచ్చిపోయారు కదా, యేసు ప్రభును ముట్టుకుంటే ఎందుకు చచ్చిపోలేదు? ఈరోజు పత్రిక పాఠము ఎఫ్సి పత్రిక, యాక్చువల్గా మనకి ముందు నుంచి పాఠం కాకపోతే మనకి టైం వరకు షార్ట్ చేసి చదివించాను. ఎఫ్సి పత్రిక 1:3-13 మన యొక్క పత్రిక పాఠం. మీరు జాగ్రత్తగా కనుక ఈ ప్యాసేజ్ ఇంటికి వెళ్ళి చదివితే కనుక ఈ ప్యాసేజ్లో ఎన్నిసార్లు కృప లేకపోతే దయాని పదం వచ్చిందని మీరు లెక్కేసుకుంటే కనుక ఇప్పుడు లెక్కేయద్దు, దయచేసి 5 సార్లు వస్తుంది కృపా మహదేశ్వరము లేకపోతే కృపా దయ. కృప అంటే అర్థం ఏంటి? నేను చాలాసార్లు అర్ణోదయ వాక్యాలు చెప్తున్నాను, అయోగ్యులకు యోగ్యతనిచ్చేది కృప అన్నమాట. ఏమండి, అనర్హులకు అంటే అర్హత లేదు. ఏది, ఇంతకుముందు ఉజ్జయ ఎందుకు చనిపోయాడు, 50 or 70 మంది ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు లేవీలు కాదు, లేవీలు మాత్రమే ముట్టుకోవాలి, అనర్హులు కాబట్టి వాళ్ళు ముట్టుకున్నారు కాబట్టి చనిపోయారు. కాబట్టి వాళ్ళకి అక్కడ అర్హత లేదు, శిక్ష దేవుడు విధించేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ శరీరంతో ఏ రీతిగా వచ్చాడు, ఏ అవతారంతో వచ్చాడంటే కృపామయుడిగా వచ్చాడు అన్నమాట. కృపామయుడిగా వచ్చాడు కాబట్టి కృపామయుడిగా శిక్షించడానికి రాలేదు. ఇప్పుడు ఆయన ముట్టుకున్న వాళ్ళందరం కూడా ఈ రక్తస్రావ రోగో, ఇంకో గుడ్డోడో, కుష్ఠ రోగోడో, వాళ్ళు ముట్టుకున్న పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభు స్వీకరించి ఆ పాపాలన్నింటికీ కల్వరి శిలువలో దానికి విడుదల చేశారనమాట, దాన్ని పరిహరించాడు. అంతే తప్ప ఎవరు కూడా చనిపోలేదు. కారణం ఏమిటంటే ఆయన కృపామయుడిగా వచ్చాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మన పాపులము, అపవిత్రులము, దుర్మార్గులము, దోషులము, మనందరికీ కూడా మన దోషాలన్నీ క్షమించి మన పాపానికి పరిహారం చేశాడు. పరిహారం చేసి చివరి మాటలో చూడండి, ఇక మనం ముగించుకుందాము. పత్రిక పాఠంలో చివరి నేను చదువుతున్నాను 13, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. యేసయ్య ఎవరినైతే రక్షించుకున్నాడో వాళ్ళ మీదంట ఒక ముద్ర వేస్తాడంట. ఒక ముద్ర, అదేంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ ముద్ర. ఈ సమయం ఆ ముద్ర అందరికీ కనపడేది కాదు, అదేమి ఐడెంటిటీ కార్డు కాదు అందరికీ చూపించుకోవడానికి, దేవుడికి మాత్రమే అంటే ఆయనకి మాత్రమే కనపడుతుంది అన్నమాట. మనం బాప్తిస్మం పొందినప్పుడు లేకపోతే మన ప్రభురాత్రి సంస్కారం తీసుకున్న వారికి ఉన్నప్పుడు దేవుడు మనకి మీద ఒక ఆత్మ ముద్ర వేస్తాడు. ఈ ఆత్మ ముద్ర వేయబడిన మనము ఈ లోకంలో సభ్యులుగానే జీవిస్తూ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము. అయితే ఈ లోకంలో జరుగుతున్న మారుతున్న పరిస్థితులు మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు వీడియోల్లోనూ, ఇదిగో దుష్టుడు అపవాదిగాడు 666 ముద్ర కూడా తీసుకొస్తున్నాడు, అక్కడ వేస్తున్నాడు, ఇక్కడ వేస్తున్నాడు. వాస్తవం మీ ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడేమో పరిశుద్ధుల మీద ఆయన ఆత్మ ముద్ర వేశాడు. ముద్ర అనేది సీల్ అన్నమాట, అధికారానికి గుర్తు. ఒక గవర్నమెంట్ జీవో లేకపోతే ఒక లెటర్ పని పట్టుకెళ్ళామంటే వాడు ముందు మ్యాటర్ చూడడం, ఎందుకంటే సీల్ వాళ్ళు ఒరిజినల్లో కాదు, సీల్నే చూస్తాడు. అలాగే మన మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. అయితే దుష్టుడు కూడా ఊరికనే ఉండడు, వాడు చెలరేగి వాడు యొక్క అదంతా కూడా వాడు క్రియేట్ చేసుకుంటూ 666 ముద్ర అనేది కూడా ఈ లోకం మీద, ప్రతి వ్యాపారం మీద, ప్రతి ఒక్క పరిస్థితి మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద వేయడానికి వాడు తీసుకొస్తున్నాడు. అయితే ఈ సమయాన అయ్యో మన ఇప్పుడు మన పరిస్థితి ఎలాగా, మనం ఎలాగ మనల్ని కాపాడుకోవటం, మన యొక్క జీవితం ఎలాగ మనం ముందుకు వెళ్ళటం అని అనుకుంటే కనుక ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 9:4 చూడండి ఒకసారి ఆ మాట చెప్తుంది. ప్రకటన గ్రంథం 9:4
మరియు నసలయందు దేవుని ముద్రలోని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగజేయకూడదని. చూడండి, ఈ ముద్ర ఆత్మ ముద్ర దేవుడు ఎందుకు వేశాడంటే వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళకున్న కృప ఏంటంటేనక, ఎవరికైతే దేవుడు ఈ ఆత్మముద్ర నొసల మీద వేస్తాడో ఆ ముద్ర వేసిన మనుషులకి మాత్రం హాని కలగనివ్వడు. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, లేకపోతే ప్రెజర్ వస్తుంది, ఉపద్రవం వస్తుంది, కానీ దేవుడు వాళ్ళని తగిన కాపుదల, తగిన భద్రత ఇస్తాడు. ఎందుకంటే దుష్టుడి చేతికి అంటనివ్వకుండా ఆయన అంటుంటాడు, రాబో శోధన కాలం ముందు నేను నిన్ను తప్పించదని ప్రకటన గ్రంథంలో కూడా అంటున్నాడు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే కనుక మన దేవుడు కృపామయుడు. ఆనాడైతే యాజకులు మాత్రమే ముట్టుకోవాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబట్టడం ద్వారా, ఎవరైతే పశ్చాత్తాపం ద్వారా విడిపించబడ్డారో బాప్తిజం ద్వారా, చేతులు అంటున్నాడు, మనందరం ఇప్పుడు కృత నిబంధన యాజకులు అనమాట. కృత నిబంధన యాజకులు. ఎందుకు ఈ రోజున టీచర్స్ కూడా ప్రసంగికులు అవుతున్నారు, సాధారణ వ్యక్తులు కూడా ప్రసంగికులు అవుతున్నారు, ఇదివరకు కొంతమందే ప్రసంగాలు చేసేవారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా దేవుని యొక్క యాజక కుటుంబంలోనికి వచ్చాం మనం. మన రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలకు రాబడ్డం. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్న ఆ ఆత్మ సంబంధమైన ముద్రను కాపాడుకుంటూ, మన యొక్క భక్తిని కాపాడుకుంటూ, మన యొక్క నీతిని యథార్థతను కాపాడుకుంటూ, ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. సమస్త జ్ఞానం గురించిన దేవుని కృపా సమాధానం సదానంతోనే.